పిల్లలు కథ చెప్పుకుందామా? బంగారు నెమలి. విద్యారణ్య ప్రాంతంలో ఒక బంగారు నెమలి తిరుగుతుందనే వార్త కనకపురిలో గుప్పుమన్నది. కనకపురి మహారాజు విచిత్రసేనుడికి అరుదైన అపురూపమైన వస్తువులను సేకరించడం అలవాటు. అందువల్ల ఆయన ఈ వార్త వింటూనే కొంతమంది భటులతో విద్యారణ్యానికి వెళ్ళాడు. విద్యారణ్యంలో కొండ దిగువన ఒక కోయగూడెం ఉన్నది. ఆ గూడెం పెద్ద రాజును సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు రాజు తను ఆ ప్రాంతంలో తిరిగే బంగారు నెమలిని పట్టవచ్చినట్లు అతడికి చెప్పాడు. బంగారు నెమలి మాట వింటూనే కోయ పెద్ద ఎంతో విచారంగా, ప్రభు, ఆ బంగారు నెమలి కొన్నాళ్లుగా ఈ ప్రాంతాల కనిపించటం లేదు. నెల రోజుల క్రితం నా కూతురు మోహిని దానిని పట్టి తమకు కానుకగా ఇవ్వాలని అరణ్యంలోకి వెళ్ళింది. రాత్రైనా తిరిగి రాలేదు. ఆమె కోసం వెతకటానికి పోయిన మాకు ఒకచోట బంగారు నెమలి ఈక బాణం మాత్రం కనిపించాయి అంటూ పక్కన నిలబడి ఉన్న కోయకేసి తిరిగి చూశాడు. వాడు గుడిసెలో మరొక గదిలోకి పోయి కొన్ని మామూలు ఈకలను గుడ్డలో చుట్టి ఉన్న బంగారు ఈకను తెచ్చి రాజు ముందు పెట్టాడు. విచిత్రసేనుడు ఆ బంగారు ఈకను పరీక్షగా చూసి, ఆహా, అద్భుతం! ఈ నెమలి ఏ దేవలోకాన్నించి దిగి వచ్చినదై ఉండాలి. ఏమైనా దీని కారణంగా నీ కూతురు కనపడకుండా పోయింది. బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా వెతికి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్లు గాలించారు. చివరకు సూర్యాస్తమయానికి ఇంకా గంట కాలం ఉందనగా భటుడొకడు నెమలి గురువింద పొదలచాటున కనిపించింది అని చెప్పాడు. ఆ సమయంలో అది పడగవిప్పి బుసలు కొడుతూ తనను కాటువేయ చూస్తున్న పెద్ద సర్పంతో పోరాడుతున్న నెమలి సర్పాన్ని తన కాళ్లతో తన్నుతూ మధ్య మధ్య ముక్కుతో పొడుస్తున్నది. భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుతో పాటు మిగతా భటులు నెమలిని ప్రాణాలతో పట్టుకునేందుకు వలయాకారంగా చుట్టుముట్టారు. అయితే ఇది గమనించిన బంగారు నెమలి అంత ఎత్తున గాలిలోకి ఎగిరి చప్పున దూరంగా ఉన్న గుబురు పొదల్లో దిగి వాటి చాటుగా పారిపోయింది. రాజు దాన్ని అనుసరించాడు. భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు. నెమలి రాజుకు అందినట్లే కనిపిస్తూ పోయిపోయి ఒక సెలయటి ఒడ్డున ఉన్న పూరి గుడిసెలో దూరింది. ఆ గుడిసెలో ఉన్న అవ్వ దాన్ని ఎత్తుకొని, మళ్ళీ ఏమి ఆపద వచ్చి పడింది అంటూ దాన్ని బంగారు రెక్కల్ని ఆప్యాయంగా నిమరసాగింది. రాజు చిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రాన్ని దిగి లోపలికి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి పడింది. కానీ అంత చీకటిలో కూడా బంగారు నెమలి ఈకల కన్నులు మణిదీపాల్లా ప్రకాశిస్తూ ఉండటంతో గుడిసె లోపల పట్టపగలులా ఉంది. రాజు అవ్వ చేతిలో బంగారు నెమలి వైపు అబ్బురంగా చూస్తూ, అవ్వా, ఈ బంగారు నెమలిని పట్టుకోవాలనే ప్రయత్నంలో నేనిటుగా వచ్చాను. చివరికి వంటింటి కుందేలులా నీకు చిక్కిందన్నమాట. నెమలిని నాకిచ్చేయి. బహుమానంగా ఈ రత్నాల హారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీయపోయాడు. అవ్వ మహారాజు వైపు వింతగా చూసి, భలే వాడివే నాయనా, ఇది నా పెంపుడు నెమలి. అంత కాదు కూడదు అనుకుంటే ఒక ఈక పీకి ఇస్తా తీసుకుపో అన్నది. రాజు చిరుకోపంగా, నేను ఈ దేశాన్ని ఏలే మహారాజును. ఈ అరణ్యంలో ఉండే చెట్టు చేమ పక్షులు జంతువులు అన్నీ నా ఆధీనంలో ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ బంగారు నెమలిని లాక్కోపోయాడు. ఆ మరుక్షణం విద్యుత్ఘాతం తగిలినట్లు కింద పడిపోయాడు రాజు. కొద్దిసేపటికి తేరుకుని లేచి నిలబడుతున్న రాజుతో, అవ్వ, చూడు నాయనా, ఇది మామూలు నెమలి కాదు, దేవతాంశం కలది. నా అనుమతి లేనిదే ఎవ్వరూ దీన్ని తీసుకుపోలేరు. నిన్ను చూస్తే జాలి వేస్తున్నది. ఒక పని చెయ్యి, ఈ వీణ మీద మేఘవల్లరి రాగంలో ఒక పాట పాడు. కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తా అంటూ ఒక మూల ఉన్న వీణను దిమ్ముదులిపి రాజుకిచ్చింది. రాజు పద్మాసనం వేసుకొని కూర్చుని వీణను శృతి చేసి మేఘవల్హరి రాగంలో శ్రావ్యంగా ఒక గీతం పాడాడు. నెమలి ఆనందంతో నాట్యం చేసి ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఆ గుడ్డును అవ్వ రాజు చేతిలో పెట్టి, నాయన, వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి పిల్ల బయటకు వస్తుంది. అయితే అంతవరకు దీన్ని సూర్యరశ్మి తగలకూడదు. మరొక సంగతి, ఈ బంగారు గుడ్డు గురించి ఎవ్వరికీ చెప్పకు.
అలా చెబితే దీని మహత్తు పోతుంది అని హెచ్చరించింది. రాజు సంతోషంగా బంగారు గుడ్డును తీసుకుని గుర్రమెక్కి భటులతో కోటకు చేరుకున్నాడు. తర్వాత ఆయన ఆ గుడ్డును ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచాడు. 6 రోజులు గడిచాయి. 7వ రోజు సాయంత్రం 12 ఏళ్ల రాకుమార్తె దీప్తి లేక చెలికత్తెలతో దాగుడు మూతలు ఆడుతూ అనుకోకుండా బంగారు గుడ్డు ఉన్న మందిరంలో ప్రవేశించింది. అక్కడ ఆమెకు చందనపు బుట్ట కనపడగానే అందులో ఏమున్నదా అని చూడబోయింది. బుట్టలో బంగారు రంగుతో మెరిసిపోతున్న గుడ్డును చూసి రాకుమార్తెకు ఆశ్చర్యం చెంది దానిని తన చెలికత్తెలకు చూపాలని ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఆ సమయంలో సాయంకాలపు సూర్యకిరణాలు గుడ్డు మీద పడగానే గుడ్డు పెద్ద చప్పుడుతో పేలిపోయి అందులో నుంచి బంగారు ఛాయతో మెరుస్తున్న జానేడు పాము ఒకటి బయటకు వచ్చి రాకుమార్తె కుడికాలు మీద కాటు వేసింది. ఆ మరుక్షణం రాకుమార్తె బంగారు నెమలిగా ఎగురుతూ కోట బయటకు వెళ్ళిపోయింది. ఇది చూసి రాకుమారి చెలికత్తెలు హాహాకారాలు చేస్తూ రాజు విచిత్రసేనుడికి చెప్పారు. ఆయన వెంటనే గుర్రం మీద నెమలిని వెంబడించాడు. అయితే అది ఆయనకు చిక్కకుండా అరణ్యంలోకి ప్రవేశించి చివరకు అవ్వ పూరి గుడిసెలో దూరింది. రాజు పుట్టెడు దిగులుతో గుడిసెలో ప్రవేశించాడు. ఇప్పుడక్కడ ఆయనకు 3 బంగారు నెమళ్లు కనిపించాయి. ఆ 3 అచ్చుగుద్దినట్లు ఒక్క మాదిరిగానే ఉన్నాయి. అవ్వ మహారాజును చూసి, ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నేనిచ్చిన గుడ్డు పగల్లేదా? ఇంకో గుడ్డు కావాలా? అన్నది ఏమీ ఎరగని దానిలాగా. రాజు ఆ మాటలకు మండిపడుతూ, ముసలిదానా, నంగనాచు కబుర్లాడావంటే నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. నాకొక్కగానొక్క కూతురు బంగారు నెమలిగా మారి ఇక్కడికొచ్చింది. మర్యాదగా నా కుమార్తెకు పూర్వపు రూపం వచ్చేటట్లు చెయ్యి, లేకుంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు వరలో నుంచి కత్తిదూసి. అవ్వ బోసినోరు తెరచి వికటంగా నవ్వి, మహావీరుడివే కాని ముందు కత్తి వరలో పెట్టు. ఈ 3 నెమళ్లలో ఏది నీ కూతురో గుర్తుపట్టు. సరిగ్గా గుర్తుపట్టితే బంగారు నెమలి నీ కూతురుగా మారిపోతుంది, లేదంటే నువ్వు కూడా శాశ్వతంగా బంగారు నెమలిగా మారిపోతావు అని హెచ్చరించింది. విచిత్రసేనుడు కత్తిని వరలో పెట్టి నెమళ్ల వైపు పరీక్షగా చూశాడు. అంతలో ఒక నెమలి తల ఎత్తి అతడి కేసి చూస్తున్నది. దాని కళ్ళల్లో నీళ్లు తిరగటం ఆయన గమనించాడు. మరొక నెమలి దీనంగా తల వంచుకొని ఉన్నది. దాని కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. రాజు కొంచెం సేపు ఆలోచించి అవ్వతో, ఈ తల ఎత్తి నా కేసి ధీమాగా చూస్తున్నది నా కుమార్తె దీప్తిరేఖ, తల వంచి దీనంగా నేల చూపులు చూస్తున్నది కోయ పెద్ద కుమార్తె మోహిని అన్నాడు. దానికి అవ్వ మెచ్చుకుంటున్నట్లు తలాడించి, నాయనా, నీ కూతుర్ని బాగా గుర్తించావు. ఇప్పుడే ఈ బంగారు నెమలిని నీ కూతురుగా మార్చబోతున్నాను అని ఏదో మంత్రం జపించి నెమలి కేసి చూసింది. అప్పుడు రాజు, అవ్వా ఆగు అంటూ ఆమెకు చెయ్యి అడ్డుపెట్టి, నువ్వు నా కుమార్తెనే కాదు, కోయ పెద్ద కుమార్తెను కూడా మనిషిగా మార్చాలి అన్నాడు. అవ్వ రాజు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీకా కోయ పెద్ద కూతురు ఊసెందుకు? నీ కూతుర్ని వెంటబెట్టుకొని పో అన్నది. విచిత్రసేనుడు అందుకు అంగీకరించక, ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు, నా కుమార్తె కన్నా ముందుగా అతడి కుమార్తెను కాపాడడం రాజధర్మము, అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలిగా చెయ్యి అంటూ అవ్వ ముందు మోకరిల్లాడు. అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులు ఆనించి, రాజా, నీ దయాగుణము ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నవి. నేను నీ రాజ్య పౌరురాలినన్న మాట గుర్తుంచుకో. అరణ్యంలోకి ఎవరికీ హాని చెయ్యకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని, అవి ఎంతటి అపూర్వమైనవి అయినా వాటిని పట్టి బంధించటము చంపటం లాంటి క్రూర కార్యాలను నిషేధించు అంటూ వెళ్ళి 2 బంగారు నెమళ్లను రాజకుమార్తెగా కోయ పెద్ద కుమార్తెగా మార్చింది. విచిత్రసేనుడు అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకుని కోయ పెద్దకు అతడి కుమార్తెను అప్పగించి రాకుమారి దీప్తిరేఖతో ఆనందంగా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. విన్నారు కదా కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.